హాయ్ హాయ్, అందరికి నమస్కారం. మరి నేను రీసెంట్గా 5 డేస్ బ్యాక్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో నేను ఫలానా వ్యక్తికి అనేది నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఎవరి నేమ్ కానీ ఎవరి ఐడియా కానీ నేను మెన్షన్ చేయకుండా నేను కొంతమందిని చూసి అభిప్రాయపడి వాళ్ళు చేసే వాళ్ళ చిన్న చిన్న పొరపాట్ల వల్ల రేపటి రోజున ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి నేను వీడియో చేయడం అనేది జరిగింది. దాంట్లో నేను నిజాలే మాట్లాడాలని అనుకుంటున్నాను, కానీ ఆ నిజాలు కొంతమందికి అది విషయంలో అనిపిస్తున్నాయి. సో వాళ్ళకి ఎందుకు కనెక్ట్ అయింది అనేది నాకైతే తెలియదు. వాళ్ళు నన్ను క్వశ్చన్ అయ్యారు, నువ్వు కూడా చున్ని వేసుకోకుండా వీడియో చేస్తున్నావు, నువ్వు చున్ని వేసుకోవచ్చు కదా, 100% అది తప్పే. ఎందుకంటే నేను చున్ని వేసుకోకూడదని కాదు, నిర్లక్ష్యం కూడా కాదు, అందుబాటులో నాకు లేదు కాబట్టి నేను వేసుకోలేకపోయాను. దానికి నేను 100% బాధపడుతున్నా, నేను అలా చేసి ఉండకూడదు అని. కానీ ఈ వీడియోలో నేను ఎవరిని కూడా కించపరచలేదు. కానీ ఎందుకు నా వీడియోలో తప్పు పడుతున్నారు అనేది నాకైతే ఇప్పటివరకు తెలియదు. ఒకవేళ నా వీడియోలో తప్పు అనిపిస్తే కనుక మీకు బాధ అనిపించినప్పుడు ఖచ్చితంగా నా పైన మీరు ఖచ్చితంగా వీడియోలు చేసే రైట్స్ అయితే మీకుంది. మీ వీడియోని ఖచ్చితంగా రిలీజ్ చేయండి నా మీద. ఒకవేళ నేను చేసే ప్రతి తప్పుకి మీరు ఖచ్చితంగా వీడియో రిలీజ్ చేయండి. నేను అనుకుంటున్న 100% నేను నిజాన్ని నిజాయితీగా మాట్లాడుతున్నాను అని. అందుకే మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకటి ఇద్దరుకై వాళ్ళు నన్ను క్వశ్చన్ చేయడం అది పెద్ద విషయమేం కాదు, కానీ వాళ్ళు కనెక్ట్ అవ్వడం కారణం ఏంటో నాకైతే తెలియదు. నేను ఈ అరబిక్ కంట్రోల్లో ఉన్న వాళ్ళని అందరూ నేను తప్పు పడుతున్నాను అని అడగడం జరిగింది. అయితే నేను 100% అందులో నేను కూడా ఉన్నాను, మనము అని ఒకటి నేను యాడ్ చేస్తున్నాం మనందరము అని. కానీ అది మాత్రం మీకు అయితే కళ్ళకి కనిపించట్లేదు, బహుశా చెవులు సరిగ్గా లేనట్టున్నాయి. ఒకసారి సెర్చ్ చేసుకోండి వీడియో, మామూలుగా కంప్లైంట్గా వినండి, ఓకేనా, రిలాక్స్గా వినండి, వినే టైం ఉన్నప్పుడు వినండి. నేను ఎందుకంటే మనము అని నేను కూడా యాడ్ అవుతున్నాను అన్నమాట. దాంట్లో నన్ను కూడా యాడ్ చేసుకునే నేను మాట్లాడుతున్నా. మీరు అని నేను క్వశ్చన్ చేయట్లా, మనము అనే నేను ప్రతి దాంట్లో కూడా యాడ్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఎదుటి వల్ల నేను కించపరిచేలా నేను ఇప్పటికీ మాట్లాడను. ఒక నేమ్ తీసుకొచ్చి నేను ఇక్కడ యాడ్ చేస్తే వాళ్ళ పరువు నేను తీసినట్టు అవుతుంది అని నేను ఒక మనిషి నేను ఇక్కడ చేర్చట్లేదు. అంతే, ఇంకా అంతకుమించి అయితే ఏమీ లేదు. ఇంకా నిజంగా నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. నేను ఆ వీడియో చేయడం వల్ల ఎవరికి మనోభావాలు దెబ్బతిన్నాయి అనేది నాకైతే తెలియదు. కానీ మీరైతే అలా బట్టలు సరిగ్గా వేసుకోకుండా ఉన్న ఆడవాళ్ళని మీరు సమర్థిస్తారా? నేనైతే సమర్థించను. నేను ఎందుకంటే ఈ రోజు జరిగింది, రేపు వాళ్ళ ఫ్యూచర్ మీద ప్రభావం అనేది పడుతుంది. ముందు జాగ్రత్తగా అలా చేయకూడదని నాలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు చేసి అప్లోడ్ చేశారు. సో వాళ్ళలో నేను కూడా ఒక్కదాన్ని. అంతే, వాళ్ళలాగా నేను కూడా ప్రేమపూర్వకంగా చెప్పానే తప్ప ఎవరిని కూడా విమర్శించే ఉద్దేశం అయితే లేదు. ఈ రోజు అయితే ఈ రోజులా ఉండదు, రేపటి రోజున దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు నేను వాళ్ళని అడగటం వల్ల, ఈ వీడియో చేయడం వల్ల వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయని మీరేమైనా సమర్థిస్తున్నారా? అలా చేసుకోవచ్చు, వాళ్ళ వీడియోలు వాళ్ళు నచ్చినట్టు చేసుకోవచ్చు అని మీరు సమర్థిస్తున్నారా? నేనైతే సమర్థించట్లేదు. సో అందుకే నేను వీడియో అయితే రిలీజ్ చేశాను. నేను బూతులు కూడా మాట్లాడుతున్నానని చాలా మంది అడుగుతున్నారు. ఎగ్జాక్ట్గా నేను బూతులు అయితే మాట్లాడుతాను. ఎందుకంటే నేను నీతులు మాట్లాడినా బూతులు మాట్లాడినా దాంట్లో అనేది ఒక నిజాయితీ ఉన్నది. నేను ఎవరిని కూడా కావాలని ఎప్పుడు కూడా బూతులు అయితే తిట్టలేదు. ఎక్కువ మంది నన్ను బ్లేమ్ చేయడం వల్ల నేను ఒక వీడియో అయితే చేయడం అంటే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నన్ను అడ్డమైన బూతులు తిట్టినప్పుడు నేను రిటర్న్ అవే గిఫ్ట్ ఇస్తాను, కానీ ముద్దులైతే ఇవ్వను కదా. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా, మనం ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఎంతగానో అభిమానిస్తున్నందుకు, నా వీడియోలను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. నా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే కనుక దయచేసి క్షమించండి. నాపైన మీరు వీడియోలు రిలీజ్ చేసుకోవచ్చు, ఫుల్ రైట్స్ మీకు ఉన్నాయి.